Hello friends, welcome back to our channel. Manam nidralechindi digi nundi nidrapoye varaku chuse prati chinna vishayaniki venaka oka science oka logic daagi untundi. Vaati gurinchi anveshistu vaatini meeku teliyajeyatame mana channel yokka mukhya uddesham. Well, ippudu manam topic loki veldam. Manlo chaala mandiki ee bolt and nut tight cheyadamlo oka chinna confusion anedi vastundi. Aa confusion entante ye direction lo tippinataithe టైట్ అవుతుంది, ఏ డైరెక్షన్లో బోల్ట్ తిప్పితే అది లూజ్ అవుతుంది. ఈ కన్ఫ్యూజన్తో మనం ఒక్కోసారి టైట్ చేయాల్సిన చోట లూజ్ చేస్తూ ఉంటాం, లూజ్ చేయాల్సిన చోట టైట్ చేస్తూ ఉంటాం. ఇకపైన అలా కన్ఫ్యూజ్ అయినప్పుడు నేను చెప్పే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం గుర్తు చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనకు బోల్ట్ హెడ్ అనేది క్లాక్ వైజ్ తిరిగినట్టయితే అది టైట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ తిరిగినట్టయితే అది లూజ్ అవుతుంది. మనకు ఈజీగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే రైట్ సైడ్ తిప్పినట్టయితే టైట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ తిప్పినట్టయితే లూజ్ అవుతుంది. లెఫ్ట్ ఫార్ లూజ్, ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. నేను జనరల్గా గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న స్లోగన్ గుర్తుపెట్టుకుంటాను, అదేంటంటే రైటీ టైటీ లెఫ్టీ లూజీ. ఈ లాజిక్ అనేది బోల్ట్ అండ్ నట్ రించ్ ద్వారా టైట్ చేయడానికి మాత్రమే కాదు, స్క్రూ డ్రైవర్స్ యూజ్ చేసి స్క్రూలు టైట్ చేయడానికి లూజ్ చేయడానికి కూడా వాడుకోవచ్చు. ఈ వీడియో చూశాక ఇక్కడ నుండి బోల్ట్ టైట్ చేసేటప్పుడు లూజ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వరు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ.